అమలు చేయాలి పిఆర్సీని వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పిఆర్సీని వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రభుత్వ బడులలో అనేక సమస్యలు ఇప్పటికి కొట్టుమిట్టాడుతున్నాయి కనీసం స్కావెంజర్లు కూడా ఈ రోజు ప్రతి పాఠశాలలో 2500 ఇచ్చే స్కావెంజర్లను కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తీసివేయడం జరిగింది మరి ప్రభుత్వ ఉపాధ్యాయులే అటెండర్లుగా చెప్రాసులుగా అన్ని పనులు చేసుకుంటూ కాలయాపన చేయడం జరుగుతుంది మరి ఇది సంస్కారవంతమైన మరి రాష్ట్రంలో మనము వీటన్నిటిని కూడా రూపుమాపి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తర్వాత స్కావెంజర్లను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి పిఆర్సీ కమిటీ వేసినప్పటికీ కూడా పిఆర్సీ అమలు చేయకపోవడం మరి దౌర్భాగ్యం మరి కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పబ్లిక్ సెక్టార్ మరియు ఐక్య వేదికకు సిఎస్ గారు కనీస అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది దీన్ని ఖండిస్తున్నాం మరి ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా రావాల్సిన ప్రభుత్వకు ఉపాధ్యాయులకు ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులను కలరాయడం అనేది మేము ఈ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున దీన్ని ఖండిస్తూ మరి వెంటనే పిఆర్సీని అమల్లోకి తేవాలని ఈ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దరిద్రటువంటి నిరసనల కార్యక్రమంగా మరి రాష్ట్రంలో ఇందిరా పార్కులో ఐక్య వేదిక ఆధ్వర్యంలో 79 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వివరిస్తూ వాళ్ళని మొత్తం కూడా ఆ ఐక్య వేదిక నాయకులను అరెస్ట్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పిఆర్సీ రిపోర్టుని ఇప్పటి వరకు బహిర్గతపరిచినప్పటికీ కూడా బహిర్గతపరచకుండా అట్లే నాంచడం అనేది దుర్మార్గం అనిపిస్తుంది. ఎందుకొరకంటే 33 నెలల్లో వస్తున్న పిఆర్సీ 30 నెలలు అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి పిఆర్సీ రిపోర్టుని ఇంతవరకు బహిర్గతపరచకుండా నాంచడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా పిఆర్సీ అంటే అన్ని ఉద్యోగ సంఘాలతోటి ముఖ్యమంత్రి తొందరలో చర్చలు జరిపి సముచితమైనటువంటి పిఆర్సీ ఇవ్వాలని, అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేయాలని, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి ఆ రోజు 2018లో ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా అమలు చేయాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా సమానమైన వేతనాలు ఇవ్వాలని ఒక డిమాండ్లతోటి మేము ఈరోజు సాధనార కేంద్రంలో మరి ఆర్డీఓ కార్యాలయం ముందు యూటీఎఫ్గా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మరియు అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. భవిష్యత్తులో ఈ యొక్క పిఆర్సీ లేట్ చేసినట్టయితే మరింత వేగంగా ఉద్యమాలు చేసి ఖచ్చితంగా పిఆర్సీ సాధించుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ